నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకునింది. గాంధీ మెడికల్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ విద్యార్థి ఒకతను నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరు దీక్షిత్ రెడ్డి. ఇతను ఆత్మహత్య చేసుకోవడంలో పెద్ద వింతలేదు, కానీ ఇది చేసుకున్న పద్ధతి అందరికీ షాకింగ్గా ఉంది. అదేంటంటే, అతను తన మర్మాంగాన్ని లేదా పురుషాంగాన్ని తనే కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అసలు ఎందుకు ఇది జరిగింది? ఇలా ఎప్పుడైనా జరిగిందా ఇంతకుముందు? అసలు ఎందుకు ఇలా చేసుకుంటారు అనేది మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా దీక్షిత్ రెడ్డి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే పాపిరెడ్డి నగర్ అనే ఒక ఏరియాకి చెందినవాడు. రోడ్ నెంబర్ 18లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్. ఈ అబ్బాయి గతంలో కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఇంతకుముందు కూడా నిద్ర మాత్రలు తీసుకున్నాడు అతను చనిపోదామని. అప్పుడు అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. అప్పుడు అతన్ని కుటుంబం బతికించుకోగలిగింది. ఆ తర్వాత అతన్ని సైకాట్రిస్టుల దగ్గరికి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అతను మెడిసిన్స్ తీసుకుంటున్నాడు దానికి సంబంధించి. అయితే గత కొంతకాలంగా మెడిసిన్స్ మానేసినట్టుగా తెలుస్తుంది. దానివల్ల ఇంట్లో వాళ్ళని మోసం చేసి మెడిసిన్స్ వేసుకుంటున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పి తాను మెడిసిన్స్ని మానేశాడు. దానివల్ల ఏమైందంటే, అతని మానసిక సమస్యలు పెరిగినట్టుగా చెబుతున్నారు. దీంట్లో ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఊరెళ్ళిన టైంలో అతను ఒక్కడే ఉన్నాడు. అతను సడన్గా ఇలా కోసుకొని చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఈ బ్లడ్లో ఉన్న అతన్ని చూసి పక్కింటి వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చి బాలానగర్ డీసీపీ శ్రీనివాసులు తన టీంతో కలిసి వచ్చి అక్కడ అదంతా చూశారు. చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి పంచనామా చేశారు. ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ కొన్ని డౌట్లు కూడా వచ్చాయి. ఎవరైనా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొద్దిగా ఈజీ పద్ధతులలో చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎక్కువగా స్త్రీలు మాత్రమే కొంచెం హార్డ్ పద్ధతుల్లో చేసుకుంటున్నట్టు డేటా ఉంది. అంటే కిరోసిన్ బస్ తగలబెట్టుకోవడం ఇట్లాంటివి స్త్రీలు ఎక్కువగా చేస్తుంటారు. మగవాళ్ళు మ్యాక్సిమం వీలైనంతగా ఉరి వేసుకొని చనిపోవడం కావచ్చు, లేదా ఏదన్నా పురుగు మందులు లాంటి విషయాన్ని తీసుకొని చనిపోవడం కావచ్చు, ట్రైన్ కింద తలబెట్టడం కావచ్చు, ఇలాంటి మెథడ్స్లో ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ ఈ అబ్బాయి తన అంగాన్ని తనే కోసుకోవడం ద్వారా చనిపోవడం అనేది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచంలోనే ఇటువంటి మెథడ్ వెరీ రేరెస్ట్ అనమాట, ఎక్కువ మంది చేయరు. ఇది ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు డౌట్లు వస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే, ఇది ఆత్మహత్య కాకపోవచ్చు, హత్య కూడా కావచ్చు. ఎందుకంటే ఎవరితో అఫైర్లు పెట్టుకున్నప్పుడు అవతల వాళ్ళు ఆ కక్షతో అంగాల్ని కోయడం అనేది ఎక్కువ మనం చూస్తున్నాం. చాలా కేసుల్లో అలా జరిగాయి. తన భర్త వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నప్పుడు భార్య అంగం భర్త అంగం కోసిన సందర్భాలు ఉన్నాయి, లేదా ప్రత్యర్థులు కూడా అలాంటి కోసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సొంతంగా సెల్ఫ్ మిటిలేషన్ అంటారు దాన్ని, జెనిటల్ సెల్ఫ్ మిటిలేషన్, జిఎస్ఎంగా పిలుస్తారనమాట. అట్లా తను తానే తన అంగాన్ని కోసుకొని చనిపోవడం అనేది ప్రపంచంలోనే రేరెస్ట్ అనమాట, ఎక్కువ మంది చేయరు. దీనికి ప్రధాన కారణాలు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, డిప్రెషన్ ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఒక మానసిక సమస్య ఉంది. దాని పేరు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ బోర్డర్ లైన్ పర్సనాలిటీ బీపీడి, ఈ బీపీడి ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇలాగ సొంత అంగాన్ని కోసుకోవడం అనేది రికార్డ్స్లో ఉంది. దీన్ని జిఎస్ఎం అంటారు, అంటే జెనిటల్ సెల్ఫ్ మిటిలేషన్. ఇది వరల్డ్లో అమెరికన్ సైకియాట్రీ అసోసియేషన్ వాళ్ళ ఒక గైడ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ అంటారు. ఆ మాన్యువల్ 4లో ఇదంతా కూడా పేర్కొన్నారు, ఇలా జరుగుతుందని బీపీడి ఉన్నవాళ్ళు. మరి అబ్బాయికి అటువంటి బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందా, దానివల్లే అతను మెడికేషన్ తీసుకుంటున్నాడా, అందుకే ఇలాంటి పనిచేశాడా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే
ఈ వృత్తి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంజనీరింగ్ కావచ్చు, లా కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ చదువుతున్న విద్యార్థుల మీద ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి దాని ఏమంటారంటే సోషల్ యాంగ్జైటీ అంటారు. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, అంటే యాంగ్జైటీ డిజార్డర్లలో చాలా రకాలు ఉంటాయి. ఇందులో సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉండి అది ప్యానిక్ యాంగ్జైటీ డిజార్డర్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ప్యానిక్ అయిపోతుంటారు, ఎందుకంటే కంపారిజన్ ఉంటుంది తనతో పాటు చదువుకునే వాళ్ళు లేకపోతే తన బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళు బాగా మార్కులు స్కోర్ చేయడం ఇలాంటివి జరుగుతుంటుంది. తనేమో చదువులు వెనకబడుతుంటాడు, తనకి చదువు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఇంట్లో వాళ్ళ ప్రెజర్ కోసం చదవాల్సి ఉండొచ్చు. ఇటువంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళ మీద మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్స్ బాగా పెరుగుతాయి. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అండ్ ప్యానిక్ యాంగ్జైటీ డిజార్డర్, ఇది ఒక్కొక్కసారి వాళ్ళల్లో పర్సనాలిటీ డిజార్డర్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్, ఇది ఇలాంటిది లక్షణం ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తమ అంగాలని కోసుకొని చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ అబ్బాయిలో ఎలాంటి డిజార్డర్ ఉందనేది తెలియాలి. మామూలుగా అయితే ఇటువంటి అరౌండ్ 20 ఇయర్ ఈ జనరేషన్ ఉంది, వీళ్ళల్లో ఎక్కువగా యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే మూడ్ డిజార్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మూడ్ అంటే డిప్రెషన్ ఉండొచ్చు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఒకసారి హ్యాపీగా ఉంటారు, ఒకసారి ట్రాజిక్గా ఉంటారు. అట్లాగే ADHD అంటారు. ADHD అంటే హైపర్ ADHD డిజార్డర్ అనమాట, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే అటెన్షన్ డిఫిషియన్సీ హైపర్ డిజార్డర్. అటెన్షన్ కావాలనుకుంటారు వాళ్ళు, అందరూ కూడా తన గురించి పట్టించుకోవాలి, తనని ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అనుకుంటారు. అది డిఫిషియన్సీ ఏర్పడినప్పుడు, అటెన్షన్ లేనప్పుడు హైపర్ డిజార్డర్, హైపర్గా కనిపిస్తారు, ప్రతిదీ కొంత ధ్వంసాలు చేయడం, ఏదైనా పగలగొట్టడం ఇట్లాంటివి చేస్తారు. దానివల్ల అట్రాక్ట్ చేస్తారు అన్నమాట వాళ్ళు. రెండోది బిహేవియరల్ డిజార్డర్స్ ఉంటాయి. వాళ్ళల్లో ప్రధానంగా OCD అండ్ OD ఉంటుంది. OCD అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనమాట. సో ఈ లక్షణం చాలామందిలో ఉంటుంది. అట్లాగే ఆత్మహత్యకు సంబంధించిన లక్షణాలు కూడా యూత్లో ఉంటుంది. దీనివల్ల దీనికి ఇంకొక కారణం ఏంటంటే మత్తు పదార్థాల వాడకం. సో ఈ అబ్బాయికి, ఈ దీక్షిత్ రెడ్డికి కూడా మత్తు పదార్థాల వాడకం ఏమన్నా ఉందా అనేది కూడా మనకు అర్థం కావాల్సింది. దానివల్ల కూడా వాళ్ళు ఇలాంటివి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయికి ఆల్రెడీ మానసిక సమస్యల కోసం మెడికేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ మెడికేషన్ ఆపేసినప్పుడు అది లక్షణాలు మళ్ళీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మనకి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనకి పోలీసుల నుంచి కానీ తెలిస్తే దాన్ని బట్టి మనం కరెక్ట్గా అతని గురించి చెప్పే అవకాశం ఉంది.